హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో రీసెంట్గా తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ పెండింగ్లో ఉన్న వెహికల్ చలాన్స్లపై డిస్కౌంట్ అనేది ప్రకటించడం జరిగింది మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఏ వెహికల్కి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ అమౌంట్ ఆన్లైన్లో ఎలా పే చేయాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఇందులో మనకి టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వెహికల్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ వెహికల్స్కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫోర్ వీలర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్నటి వరకు మాస్క్ లేకుండా బయటికి వచ్చిన వారికి థౌసండ్ రూపీస్ ఫైన్ వేశారు కదా వాళ్ళకి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే థౌజండ్ రూపీస్ పేమెంట్లో హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు పెండింగ్ చాలా ఉన్న వాళ్ళు అమౌంట్ పే చేయాలంటే ఇక్కడ వెహికల్ నెంబర్ అని ఉంది కదా అందులో మీ కంప్లీట్ వెహికల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మీ వెహికల్ యొక్క ఇంజన్ ఆర్ చేసిస్ నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయాలి ఈ నెంబర్స్ మీకు ఆర్సీలో బ్యాక్ సైడ్ ఉంటాయి అవి చూసుకొని ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్స్ అని యాజ్ టీస్గా ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మన వెహికల్ పైన ఎన్ని ఛానల్స్ పెండింగ్లో ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తాయి సో మనకు అమౌంట్ ఎంత పడింది దాని టోటల్ అమౌంట్ ఎంత అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అమౌంట్ ఉన్నదని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ అమౌంట్ పే చేయడానికి ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేస్తే అన్ని ఛాలన్స్ సెలెక్ట్ అయిపోతాయి తర్వాత ఇక్కడ చూస్ పేమెంట్ మెథడ్లో మనకి ఏపీ ఆన్లైన్ అండ్ నెట్ బ్యాంకింగ్ అండ్ సేవ అని ఉంటుంది సో ఇప్పుడు మనకి ఆ రెండు అవైలబుల్ లేవు కాబట్టి మనం నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయాలి ఇందులో మళ్ళీ ఐదు మెథడ్స్ ఉన్నాయి టీ వ్యాలెట్ పేటీఎమ్ ఎస్బీఐ ఐసిఐసిఐ అండ్ బిల్డెస్క్ ఇందులో మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి లేదా బిల్డెస్ సెలెక్ట్ చేసుకోండి సో బిల్డెస్లో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అని అడుగుతుంది దాన్ని ప్లస్ చేసి అందులో ఆన్సర్ వేసి పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది సో ఈ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడిని నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం పేమెంట్ చేసే టైంలో మన పేమెంట్ ఫెయిల్ అయినా కానీ లేదా మన అకౌంట్ నుండి అమౌంట్ డెబిట్ అయినా కానీ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడితో మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పేమెంట్ మనం డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా భీమ్ యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా అమౌంట్ అనేది పే చేయొచ్చు సో మీరు భీమ్ యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే దానికి సంబంధించిన వర్చువల్ పేమెంట్ ఐడిని అందులో ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫోన్పే గూగుల్ పేలో అందులో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసి సరిపోతుంది ఆటోమేటిక్ పేజ్ రీలోడ్ అయ్యి మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన రిసిప్ట్ అనేది చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఎవరికైనా మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి ఫైన్ ఉంటే ఇందులో మనకి కోవిడ్ నైన్టీన్ ఫేస్ మాస్క్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఇందులో మీ మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ కంపించే క్యాప్చన్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటే మీ పేమెంట్ ఎంత ఉందని చూపిస్తుంది సేమ్ ఇంత ముందుకు వెహికల్ పేమెంట్స్ ఎలాగైతే పే చేసామో అలాగే దీన్ని కూడా పేమెంట్ చేసి సరిపోతుంది ఓకే అర్థమైంది కదా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ